ప్రస్తుతానికి రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో రైతుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. రైతు ఆత్మహత్యలు ఒక ప్రకాశం జిల్లాలోనే 10 మంది రైతుల ఆత్మహత్యలు, ఇంకో జిల్లాలో ఇంకొక కొంతమంది, ఇంకో జిల్లాలో ఇంకో కొంతమంది, దాదాపు ఇప్పటివరకు 77 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రకరకాల కారణాలతో ఈ ఖరీఫ్ సీజన్లోనే దాదాపు 39 మంది రైతులు కేవలం అప్పుల బాధతోటి రైతులు స్వతహాగా ఆత్మహత్యలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ రైతు ఆత్మహత్యలు ఆగాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? కారణాలు విశ్లేషించాలంటే మళ్ళీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు, కారణాలు కాదు, ఆగాలంటే ఏం చేయాలి? బాజీ గారు, రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు చాలానే ఉండవచ్చు. అప్పులు తీసుకోవడం, లేకపోతే పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం, చాలానే చూస్తూ ఉన్నాం ఇలాంటి కారణాలు. కానీ ఇవి ఆగాలంటే చేయాల్సిన పనులు ఏంటి? ఇంకా వాస్తవంగా 2014లో ఎన్నికల ప్రణాళికలో తెలుగుదేశం పార్టీని ప్రభావితం చేసిన అంశాల్లో ఈ రుణమాఫీ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. అది దాన్ని అది ఆ రోజున రైతులకి అందం ద్రాక్ష అయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి దానికి ఇవ్వాల్సినటువంటి 8,000 కోట్లు అయితే ఇవ్వాల్సిన దాంట్లో వీళ్ళు ఇచ్చినటువంటి దానిగా నడుస్తున్నటువంటి పరిస్థితి కానీ ఆఖరికి రుణదాతలు, రుణగ్రస్తులు కానీ, పంటదాతలు ఎవరైతే ఉన్నారో రుణగ్రస్తులు కానీ మిగిలిపోయి బ్యాంకుల ద్వారా, ప్రైవేట్ వడ్డీల ద్వారా ఇబ్బందులు గురైనటువంటి స్థితిలో ఆఖరిలో వీళ్ళేదో మొత్తానికి రైతు నేస్తం కార్యక్రమం పేరు మీద ఏదో కొంత సహాయం చేస్తా అని చెప్పని తీసుకొచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. గత 5 సంవత్సరాలు జరిగినటువంటి వైఫల్యం. రైతు ఎప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు చాలా బాగా ఆలోచించి చివరికి తప్పనిసరి పరిస్థితి అయితేటువంటి కానీ ఆ నష్టపోయేటువంటి స్థితి ఏర్పడటం కానీ, ఆ రోజున చనిపోయినటువంటి అనేక మంది రైతులు ఎవరైతే ఉన్నారో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి, వాళ్ళలో కూడా దాదాపు 950 మంది సుమారు ఎక్కువ మంది జరిగితే వాళ్ళు 350 మందికే చేస్తే వచ్చినటువంటి కొత్త ముఖ్యమంత్రి ఆ తర్వాత ఆ జిల్లాలో ఉన్నటువంటి ఇళ్ళకెళ్ళి ఒక్కొక్కరికి 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలెక్టర్లు ఇమ్మనమని ఆదేశించడం కానీ, ఇది ఏం జరుగుతుందంటే వాస్తవంగా పంట పెట్టుబడులు కాలం కాడ దగ్గర నుంచి పంట చేతికి వచ్చేంత వరకు కూడా రైతుని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ఏ ఒక క్షణం పాటు మనం వదిలేసినప్పుడు కూడా ఈ దళారీ వ్యవస్థ నడుస్తున్నప్పుడు, వాళ్ళ పంట గిట్టుబడి ధర రానప్పుడు, వాళ్ళ చేతికి అందాల్సినటువంటి సరైన సమయంలో పంట రానప్పుడు, వాళ్ళ ఇబ్బందులు గురైనప్పుడు జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు శూన్యమైతే ఈ ఫలితాలు రాష్ట్రంలో ఏర్పడటం జరిగింది. కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఈ సంఘటన ఏదైతే రైతులు చనిపోవడం అనేది ప్రకాశం జిల్లాలో చెప్తున్నా, ఇది వాళ్ళ నీటి కారణంగా అప్పుడు అనంతపురం రాయలసీమ జిల్లాలో నీటి కటకట్ల కోసం వలసపల్లి వైపు ఆ ప్రాంతాల్లో రైతులు భిక్షాటన చేస్తున్నట్టు, కేరళ రాష్ట్రాల్లో భిక్షాటన చేస్తున్నటువంటి సంఘటనలు కూడా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొంచెం బాధపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు పాలకులు వైఫల్యాన్ని మనం ప్రజల మీద, రాజకీయాల మీద రుద్దకుండా, ప్రజల మీద కాకుండా రైతాంగ వ్యవస్థ పట్ల ఖచ్చితమైన నిర్దేశం, ఇవాళ కేంద్రం తీసుకున్నటువంటి 6,000 రూపాయల సంక్షేమం ఏదైతే ఉందో పెట్టుబడిదారి కోసం, ఇవాళ కేంద్ర బడ్జెట్లో ఇవాళ వ్యవసాయం ఉచిత 0 వ్యవసాయం చేయాలనేటువంటి ఆలోచన తీసుకురావటం, ఇవాళ నూతన ప్రభుత్వం వచ్చి దాన్ని 12,500 మా డబ్బులు కలుపుకొని మేము ఇస్తున్నటువంటి 6,000 రూపాయలు కలుపుకొని మిగతా డబ్బులతో 12,500 రూపాయలు వాళ్ళు పెట్టుబడిగా ఇవ్వటం కోసం, పెట్టుబడి కోసం అప్పు చేసి వాళ్ళ భిన్నమైనటువంటి వాతావరణం, రైతాంగంలో ఉన్నటువంటి భూములు వదిలి వలస వెళ్ళిపోతున్నటువంటి రైతాంగం, అక్కడటువంటి కౌలు ఇస్తున్నటువంటి సంఘటన, ఇవాళ ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, కౌలుదారులకు కూడా 11 నెలల అగ్రిమెంట్ ఇచ్చి తర్వాత రెన్యువల్ చేయటం ఆలోచన కూడా మంచి ఆలోచనగా మేము భావించాల్సినటువంటి స్థితిలో, రైతాంగానికి పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఫలితంగా మనం ఇబ్బంది ఏదైతే ఇబ్బంది పడిందో దానికి ఇవి రెండు కూడా ఇంటర్ రిలేషన్ ఉన్నటువంటి అంశాలే. నీళ్లు తరలింపు కానీ, ప్రజలకు నీళ్లు ఇవ్వడం అంటే ప్రధానంగా సాగు మీద ఆధారపడే మనది మొత్తం 70% నుంచి 80% వరకు మనకు వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి నీళ్లు ఇవ్వడం అంటే ఖచ్చితంగా రైతును బతికించడమే మనం చేసే పని. సరే, ఓకే, నీళ్లు ఇవ్వడం ఆ విషయం పక్కన పెడితే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను నేను. సోషల్ మీడియాలో పోస్ట్ చూసిన ఒక చినిగిపోయిన బనియన్ వేసుకొని రైతు కూర్చొని ఉంటే వాళ్ళ ఆవిడ వచ్చి, కనీసం ఒక బనియన్ అయినా కొనుక్కోవచ్చు కదా, పంట పొలం వైపు దీనంగా చూస్తూ కూర్చొని ఉంటాడు, ఒక బనియన్ అయినా కొనుక్కోవచ్చు కదా అని అంటే, నువ్వు ఆగే ఆ పంట వచ్చిన తర్వాత, అది అమ్మిన తర్వాత ఫస్ట్ వాడి దగ్గర అప్పు తీర్చాలి, అప్పు తీర్చిన తర్వాత నేను కొనుక్కుంటా లేదని మిగిలితే. ఇలాంటి పరిస్థితులు రైతులు ఎంత జెన్యున్గా ఉంటే ప్రభుత్వాలు ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకునే వరకు చూస్తూనే ఉన్నాయి. ఇక్కడ అదే అంటారండి, ఇందాక మీకు మాట్లాడేటప్పుడు సందర్భంలో కూడా చెప్పడం క్లియర్గా, రైతు తన బిడ్డ కన్నా పంట నమితంగా ఎగ్జాడు అనేది వాస్తవమైన విషయం. అయితే తన అన్నం మానేసి మన అన్నం కోసం ఆలోచించేటువంటి రైతన్న కోసం ఈ పాలకుల వైఫల్యంలోనే రైతులు జరుగుతున్నటువంటి పరిస్థితి, ఏ స్థాయిలోనా జరగనివ్వండి, ఏ స్థాయిలోనా జరగనివ్వండి, ఇది రాష్ట్ర స్థాయిలో జరగనివ్వండి, ఎక్కడైనా జరగనివ్వండి, ఆయా జిల్లాల్లో మనం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ రోజున వాళ్ళకి మనం సంతృప్తి పరచలేనప్పుడు
వాళ్ళ నిర్ణయం చెప్పుకోలేరు. రైతన్న మోగగా రోధించి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి, కుటుంబంతో కలిసి వెళ్ళిపోతాడా, తను ఒక్కడే వెళ్ళిపోతాడా, పంట మొక్క కాడ దారుణమైనటువంటి స్థితిలో ఉంచి రుణాల విముక్తుల్ని చేయాల్సినటువంటి సందర్భంలో తీసుకున్న చెప్పినటువంటి హామీలు గాలికి వదిలేస్తే ఆ రైతులు బాధ పట్టించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఇబ్బంది జరిగేటువంటి, ఇవాళ కూడా గ్రామాల్లో ఒక వాతావరణం జరిగేది. ఆంధ్ర రాష్ట్రంలో గత పాలకుల వైఫల్యంలో జరిగినటువంటి కాల్ మనీ వ్యవహారంలో రైతులు గ్రామాల్లో పెట్టుబడులుగా తీసుకున్నటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి ఎవరైతే డబ్బులు పెట్టగలిగే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వ్యవసాయం చేసుకున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ కాల్ మనీ వ్యవహారం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు దెబ్బతిన్నాయి, పెట్టుబడి ఇచ్చేటువంటి పరిస్థితి పోయింది. బ్యాంకుల దగ్గరికి వెళ్తే బ్యాంకులు రుణాలు రీషెడ్యూల్ చేసేటువంటి పరిస్థితే కానీ కొత్త రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా చేశారు. బ్యాంకర్ల దానిపై బ్యాంకుల మీద అజిబాయి చెల్లించాల్సినటువంటి ప్రభుత్వం మాట్లాడేటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు, రైతుకు రుణం పుట్టినప్పుడు, పంటకి బయట అప్పులు తీసుకొచ్చినప్పుడు, ఆ అప్పులు చెల్లించలేనటువంటి పంట సంపాదించలేనప్పుడు, ఆ పంట మార్కెట్లో దళారీలు చేతులు పాలవుతున్నప్పుడు రైతుకు ఆత్మహత్య తప్ప ఇంకా శరణమే ఉండేటువంటి పరిస్థితి. వాళ్ళు రైతుని కాపాడుకోవాల్సిన స్థితికి ఇవాళ ప్రభుత్వానికి ఆశీర్వదించి వాళ్ళు ఇచ్చినటువంటి స్థితి ఏదైతే ఉందో, ఇవాళ రైతు సమూలమైనటువంటి మార్పులు జరగాల. పెట్టుబడుల కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాంతో కాదు నిర్ణయాలు జరగాల. రైతు బాగే, సమాజ బాగే, దేశ బాగా లెక్కలో మనం ఇవాళ నిర్ణయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో 67 మంది ఆత్మహత్యలు చేసుకున్నారా, 70 మంది చేసుకున్నారా అనేది ఇది పరంపర కొనసాగుతూనే వస్తూ ఉంది. కేవలం ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కి సంబంధించి పరిస్థితి పట్ల నేను సానుభూతి వ్యక్తం చేస్తున్నాను ఆ కుటుంబాలకి. అయితే ఇవాళ ఈ ఆత్మహత్యలు, ఈ రైతు పరిస్థితి, ఒక కేవలం పంటకు సంబంధించిన రుణాలు ఇవే కాదు, రైతు కుటుంబాన్ని కూడా చూడాలి. ఇవాళ రైతు తన బిడ్డల్ని చదివించడానికి కార్పొరేట్ కళాశాలకి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది, వాళ్ళు పై చదువులు చదవడానికి అప్పు చేయవలసిన పరిస్థితి. కేవలం పొలం కోసమే రైతు అప్పు చేస్తున్నాడు అనుకోవద్దు. ఓకే, పిల్లల చదువు కోసం, ఆరోగ్యం కోసం, ఇతర మౌలిక సదుపాయాల కోసం కూడా అప్పు చేస్తున్నాడు రైతు. అయితే ప్రభుత్వం విద్యని ప్రైవేటు చేసేసిన తర్వాత అది పెద్ద పెనుభారం అయిపోయిన తర్వాత అది రైతు మీద, అందరి మీద పడినట్టు రైతు మీద కూడా పడింది. ఈ రైతుకు ఉన్నటువంటి దాని చుట్టూ ఉన్నటువంటి సమస్యల్ని అధ్యయనం చేయకుండా దీని మీద సమగ్రంగా డాక్టర్ స్వామినాథన్ అధ్యయనం చేశారు, ప్రతిపాదనలు చేశారు, అనేక సలహాలు ఇచ్చారు, రెమెడీస్ కూడా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు లాంటి ఒక ప్రాజెక్టుని ఎన్నికల ముందు పెట్టిన తప్పితే 5 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడంలో కానీ దాన్ని అధ్యయనం చేయడంలో కానీ పట్టించుకోలేదు. దాని ప్రభావమే మహారాష్ట్రలో కొన్ని 100 కిలోమీటర్లు రైతులు చెప్పులు లేకుండా రోడ్ల మీద రక్తాలు చిందించుకుంటూ నడిచారు. ఢిల్లీలో పంజాబ్ నుండి, ఉత్తరప్రదేశ్ నుండి, మధ్యప్రదేశ్ నుండి రైతులు పెద్ద ఎత్తులో వచ్చి 3-4 సార్లు ధర్నాలు చేశారు. తమిళనాడు రైతులు ఢిల్లీ వెళ్ళి నగ్న ప్రదర్శనలు చేశారు, కేరళ రైతులు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా రైతులు అంత పెద్ద ధర్నాలు చేయకపోయినప్పుడు కూడా ఆత్మహత్యలు జరిగినాయి. తెలంగాణలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి. రైతు సమస్య అనేది ఒక ఆంధ్రాకో తెలంగాణకో పరిమితమైన అంశం కాదు, మొత్తం భారతదేశంలో వ్యవసాయం మీదే చాలా పెద్ద తీవ్రమైన ప్రభావం. కిసాన్ సమ్మాన్ కింద 1,000 ఇస్తేనే రైతు ఆత్మహత్యలు ఆగిపోతాయి. దీనికి నేను ఇందాకే చెప్పాను, రైతు తన కుటుంబం, తన పిల్లలు, తన ఆరోగ్యము, తన ఇల్లు, వీటన్నీ కూడా ఆ పొలం మీద ఆధారపడి ఉంది. మీకు గతంలో రైతులు ఎందుకు అప్పులు పాలు కాలేదు? పిల్లల్ని చదివించడం, ప్రభుత్వ స్కూల్లో చదివించేవాళ్ళు 30-40 రూపాయలు ఫీజులు కట్టి, జడ్పీ డిగ్రీ దాకా ఫీజు లేకుండా విద్య ఉండేది. ఆ తర్వాత కార్పొరేట్ విద్య పల్లెల్లో కూడా పాకిపోయి నెలకి 1,000-2,000 కట్టేటువంటి పరిస్థితికి రావడంతో వ్యవసాయ సంబంధ కారణాలు మాత్రమే కాదు, వ్యవసాయంతో వ్యవస్థాపరమైనటువంటి ఈ కారణాలు కూడా, వ్యవసాయంతో పాటు విద్య, ఆరోగ్యము, ఇతర అంశాలు కూడా రైతు మీద పడటం వల్లనే రైతు చితికిపోయాడు. 70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి ఆ ప్రభావం ఆ వర్గాల మీద ఉంది. అయితే అలాగే ఇతర కార్మిక వర్గాల మీద కూడా ఈ ప్రభావం ఉంది. మనం రైతుల గురించి మాట్లాడుతున్నాం, దేశానికి వెన్నెముక రైతుగా చెప్పుకుంటున్నటువంటి మనం ఆ వెన్నెముక విరిగిపోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటి? ఏదో ప్రస్తుతానికి పెట్టుబడి సాయం లేకపోతే అది కాదండి. ఇవాళ మనం చూసాం
తెలంగాణలో రైతులకి బేడీలేసి నడిపించిన సందర్భం. ఎగ్జాక్ట్లీ చూసాం, మద్దతు ధర అడిగినందుకు, మద్దతు ధర అడిగినందుకు. గుంటూరులో మిర్చిని రోడ్ల మీద పెట్టి తగలబెట్టింది చూసాం, పంటని రోడ్ల మీద పాలు వదిలేసింది చూసాం. అంటే పంటకి గిట్టుబాటు ధర ఇవ్వడంలో, తీసుకురావడంలో ప్రభుత్వాలు విఫలమైనవి, పంట పండించడంలో ఆర్థిక సహాయం చేయడంలో బ్యాంకులు విఫలమైనవి, సూక్ష్మ రుణాల పేరు మీద అధిక వడ్డీలకి రైతులకి, రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రుణాలు తీసుకొని అప్పులు పాలైపోవటం, అనేక సమస్యలు ఉన్నాయి. రైతు తన చుట్టూ తన కుటుంబంతో పాటు మార్కెట్ మార్కెట్ ఎకానమీ కూడా రైతు మీద పడింది. కాబట్టి దీని మీద అనేక కోణాలు మీద చర్చ జరగాలి. మీరు ఒక మంచి ప్రశ్న వేశారండి, వెంటనే రైతు ఆత్మహత్యలు ఆగాలంటే ఇది కన్సర్న్, వెంటనే ఆగాల. 60 రోజుల్లో 77 మంది చనిపోవటం అనేది అసాధారణం, ఇది వెంటనే ఆగాల. ఇప్పుడు రైతుల కోణంలో ఆలోచించాలి రాజకీయాల తర్వాత. వెంటనే ఆగాలంటే ఇప్పుడు గతంలో రైతు రుణమాఫీ 150,000 ఇస్తామని చెప్పి ప్రభుత్వం 1 లక్ష రూపాయలు ఇచ్చింది, మిగిలిన 50,000కి మొన్న అందరికీ ప్రభుత్వం బాండ్లు ఇచ్చింది. ఆ ప్రభుత్వం ఇచ్చిన బాండ్లు, ఆ 50,000 రూపాయలు సుమారుగా ఒక్కొక్క రైతుకి 40 నుంచి 50 వేలు వస్తాయి. ఆ బాండ్లను కానీ గౌరవించి ఈ ప్రభుత్వం వెంటనే ఆ ప్రభుత్వం ఇచ్చిన ఆ బాండ్లను కానీ రైతులకి డబ్బు రూపేణ కానీ చేర్చినట్టయితే రెండు, మేము అన్నదాత సుఖీభవ కింద ఖరీఫ్ నుంచే 15,000 ఇస్తామన్నాం రైతుకి. సో ఈ 15,000 ఆ 50,000 రెండు వెంటనే రైతుకు చేస్తే రైతుకు ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. సో వెంటనే ఈ చర్యలు తీసుకోవడం ద్వారా మీరు లేవనెత్తిన ఒక మంచి ప్రశ్న, వెంటనే ఆత్మహత్యలు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మా అనుభవం కూడా ఏంటంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 14,500 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పక్కనే ఉండే తెలంగాణలో దాదాపు 6,000 పైగా ఆత్మహత్యలు జరిగాయి. మహారాష్ట్రలో 10,000కు పైగా ఆత్మహత్యలు జరిగాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఇందాక వారు చెప్పినట్టు కూడా 1,000కే పరిమితమైంది. ఎందువల్ల, ఎందుకు తగ్గింది ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అంటే, ఆంధ్ర రైతు రుణమాఫీ, అదే రకంగా వారికి పెట్టుబడి సహాయం, వెంటనే ఖరీఫ్, ఏది రబి ఖరీఫ్ రెండిట్లో ఆ సహాయం ఇవ్వటం, వాటికి నీటిపారుదల సౌకర్యం మనం ఇవ్వటం, అట్లాగే ఇందాకే చెప్పారు మిర్చికి ప్రాబ్లం వస్తే ఒక క్వింటాల్కి 1,500 రూపాయలు సపోర్ట్ ఇచ్చి రైతుకి మనం కొన్నాం. అదే తెలంగాణలో వచ్చిన రైతులకి ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకొని కొంతమంది వచ్చి ఇక్కడ మన గుంటూరుకు వచ్చి వాళ్ళు మిర్చి అమ్ముకున్న పరిస్థితి మీరు చూశారు. కాబట్టి వెంటనే వారికి ఇత్తనాల కోసం ఎక్కడ రైతులు క్యూలో నిలబడలా, గతంలో ఎరువుల కోసం నిలబడలా, కల్తీ పురుగు మందులని నిరోధించాం, ఇవన్నీ ఇచ్చి రైతుకు ఆదాయం చేకూరుద్ది అనే ఒక ఆత్మవిశ్వాసం ఇచ్చాం. ఈరోజు ఆత్మవిశ్వాసం దెబ్బతినింది. మళ్ళీ ఆత్మవిశ్వాసం పునరుద్ధరించాలంటే ఈ రైతు రుణమాఫీ వాళ్ళకి ఇవ్వాల్సిన 50,000 వాళ్ళకి ఇచ్చేసి, అట్టకి ఇప్పుడు ఖరీఫ్ నుంచే 15,000 రూపాయలు ఇవ్వాల, వాళ్ళు 12,500 ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 12,000 కూడా ఈరోజు కేంద్రం ఇచ్చేదాన్ని 6,000 తగ్గించేసి 6,500 ఇస్తారు. మీరు అన్నదాత సుఖీభవ ఎప్పుడు తీసుకొచ్చారు, ఎప్పుడు ఇస్తామని చెప్పి, ఇది కూడా చర్చ కోసం మీరు దాని గురించి మాట్లాడుతున్నారు. మేము చెప్పిన మేరకు రైతులకి చేశాం. ఈరోజు వారు కానీ ఈ చర్యలు తీసుకున్నట్టే అప్పుల బాధతోనే ప్రతి రైతు దాదాపు మోస్ట్ 90% ఆఫ్ రైతులు అప్పుల బాధతోనే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కోకోలలు చూస్తూ ఉంటాం. మీరు రుణమాఫీ అని చెప్పి 80,000 కోట్లు రుణమాఫీ అని చెప్పి 24,000 కోట్లు మొత్తంలో ఒక చంద్రబాబు ప్రభుత్వంలోనే తక్కువ ఆత్మహత్యలు జరిగినాయి అనేది గణాంకాలు అన్ని చెప్తున్నాయి. ఒకే ఒక్క రాష్ట్రంలో ఆత్మహత్యలు అతి తక్కువ జరిగాయి. అంతకుముందు శరపరంగా గత 10 ఏళ్ల వైఎస్ కాంగ్రెస్ హయాంలో 24,000 మంది, అందులో ఒక వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే 14,500 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అటువంటి స్థితి నుంచి అతి తక్కువ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఎందుకని, ఒక ఆత్మవిశ్వాసం, మళ్ళీ వ్యవసాయం పుంజుకుంటుంది, మళ్ళీ మనం ముందుకు రావచ్చని. ఐటీ ఏది అంటే ఐటీ రంగంలో పనిచేసే ఇంజనీర్లు కూడా వ్యవసాయ రంగంలో పెట్టుబడి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఆ ఉద్యోగం వదిలేసి మా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో వ్యవసాయ రంగంలోకి వచ్చారు. అంటే అది మళ్ళీ గ్రో అవుతుందని నాకు ఆశ వచ్చింది. ఈరోజు ఆశ చచ్చిపోతుంది. అందుకనే ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందో, ఆశ పోద్దో, ఆత్మహత్యకు దారితీస్తుంది.
కాబట్టి మళ్ళీ ఆశని ఇమీడియట్ గా ఆత్మవిశ్వాసాన్ని ఇమీడియట్ గా పునరుద్ధరించాలి. వాళ్ళ చేతిలోకి 4 రూపాయలు పోవాలి. 4 రూపాయలు పోతే వాళ్ళ మీద చప్పులు గొడవ కొంత సద్దు మనగద్ది. రెండవది వాళ్ళకి ఇమీడియట్ గా పెట్టుబడికి కూడా ఈ 15,000 రూపాయలు వాళ్ళ చేతిలో పడితే ఏమనుకుంటున్నారు, రెమెడీ ఏమనుకుంటున్నారు వెంటనే ఇప్పుడు ప్రస్తుతానికి? సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు రైతుల గురించి మాట్లాడటం అంటే హాస్యాస్పదంగా ఉంది. అసలు వ్యవసాయమే దండగా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గతంలో రైతులకి ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలు అరచేతుల వైకుంఠం చూపించారు. ఒకే ఒక ఉదాహరణ, 87,000 కోట్ల రూపాయల పరిస్థితులు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో 24,000 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించినట్టుగా చెప్తున్నారు. అయితే కూడా దాదాపు ఇంకా ఉంది 15,000-16,000 కోట్లుగా ఇచ్చింది. చెప్తాను సార్, దానికి ఆల్రెడీ బాండ్లు కూడా ఇచ్చాను. చెప్పలేదు సార్, వీళ్ళు చాపేశారు. నన్ను చెప్పలేదు సార్. ఇప్పుడు 87,000 కోట్ల 460 ఉంది అంత, దాన్ని వీళ్ళు కుదించి అప్పటికి 87,000 కోట్ల రూపాయలు అంత చెప్పినప్పుడు రైతులు ఒక ఆశతో ఉన్నమాట వాస్తవం. ఒక్క నిమిషం అవకాశం, 87,000 కోట్ల రూపాయలు కాస్త 130,000 కోట్ల రూపాయలకి వడ్డీలతో ఓడిపోయింది. ఆ పరిస్థితుల్లో వీళ్ళు వడ్డీకి కూడా సరిపోయినటువంటి విధంగా వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు దాన్ని కుదించి ఈ కండిషన్స్ అప్లై అంటారు కదా, అనేక ఆంక్షలు పెట్టి వాటిని 24,000 కోట్లకి చేసి మళ్ళీ ఇప్పుడు 16,000-17,000 కోట్ల రూపాయలు చెల్లించి మేము బాండ్లు ఇచ్చాం కాబట్టి మీరు చెల్లించండి. ఇదే విధానం అండి. రైతుల మీద ప్రేమ అంటే అదేనా? రైతుల మీద ఉండాల్సినటువంటి ప్రేమ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? సో వడ్డీలు పెరిగిపోవడం కూడా ఒక కారణం అనుకోవాలి. ఖచ్చితంగా అండి, వడ్డీలు ఇప్పుడు ఈరోజు బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు కదా రైతులకి. ఎందుకు లేదంటే వడ్డీలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతా ఉన్నాయి. చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేని పరిస్థితులు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఏ ఒక్కరు కూడా బ్యాంకుకి చెల్లించొద్దు, అసలు బ్యాంకు జోలికి వెళ్ళబాకండి, బ్యాంకు వాళ్ళు మీ జోలికి రారు అన్నారు. తర్వాత ఏమైందండి, కానీ ఇప్పుడు వాళ్ళు జోలికి రానివ్వట్లేదు, బ్యాంకుల జోలికి రానివ్వట్లేదు, బ్యాంకుల జోలికి రైతులు రానివ్వట్లేదు. వాళ్ళు మాత్రం రైతుల జోలికి వస్తూ ఉన్నారు, రైతుల్ని వెంటబడతా ఉన్నారు, చెల్లించమని వేధిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. భార్య మెడలో ఉన్నటువంటి పుస్తలు కూడా తీసుకెళ్లి తాకట్టు. ఇప్పుడు మీరు చేయబోతున్న రెమెడీ అందుకే రైతు ఆత్మహత్యలు నివారించడానికి మీరు చేయబోతుంది తప్ప మీరు ఏమి ఇస్తున్నారు రైతుకి? ఏం ఒకటండి, నేను చెప్తున్నాను కదా, చనిపోయిన చనిపోక ముందు రెమెడీ కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాం అయిపోయింది సార్, ఇప్పుడు ఆయన 17,000 ఇచ్చాడు. ఇప్పుడు రైతు నేను ఒక విషయం చెప్తాను, 87,000 చిల్లర కోట్ల రుణమాఫీ అని అంటే రైతు ఒక ఆశతో ఉన్నమాట వాస్తవం. ఈ మనకి రుణమాఫీ అయిపోతుంది, మిగతాది మనం సాఫీగా మనం పొలం చేసుకోవచ్చు అనే మాట వాస్తవం. రైతు ఆశతో ఉన్నది, ఆ తర్వాత అది మళ్ళీ వడ్డీ పెరిగిపోయి బ్యాంకుల్లో అప్పు పెరిగిపోవడం వల్ల రైతు ఇప్పుడు ఖచ్చితంగా బ్యాంకుకి వెళ్లే పరిస్థితి లేదు, బ్యాంకులు రైతుకు లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. 2014 ముందు రైతు అప్పులతో కూరుకుపోయి ఉన్నాడు సార్ బ్యాంకులో, అప్పుడు రుణమాఫీ జరిగింది, అప్పుడు కూడా రుణమాఫీ జరిగింది. సార్ వినండి, నేను చెప్పిన పాయింట్ ఉంది. 2014 రైతు విపరీతంగా అప్పులతో కూలుకుపోయి ఉన్నాడు. సరే, చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చి రైతు రుణమాఫీ 87,000 కోట్లకు చేస్తా అన్నాడు. 5 సంవత్సరాల కాలంలో ఆయన 87,000 కోట్లు 24,000 కోట్లకి కుదించాడు, కుదించి 17,000కే చేశాడు. అది ఆయన వైఫల్యం అని చెప్పి అనుకుందాం. ఆ ప్రభుత్వం పోయింది, కానీ రైతు మాత్రం ఉన్నాడు, బ్యాంకు వడ్డీలు అప్పులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం చనిపోతే 7,00,000 రూపాయలు రుణం ఇస్తామంటున్నారు. నేనేమంటున్నాను అంటే ప్రాణం పోకముందు ఈ రైతులకి మీరు ఇచ్చేటువంటి ఏంటి, దానికి రెమెడీ ఏంటి? ఆ ప్రాణం ఆగడానికి దానికి కొత్తగా ఏమైనా స్కీమ్ తీసుకొస్తారా, లేదా ఆ రుణమాఫీని 4-5 విడతల్ని మీరు ఇస్తూ వాళ్ళకి ఏమైనా భరోసా ఇస్తారా? అది చంద్రబాబు నాయుడు అనేది కాదు సార్, రైతుకు రావలసిన ఇది. మీరేమైనా కొత్తగా ఏమైనా పెడతారా? గతంలో కూడా వీళ్ళు ఉన్న 5 సంవత్సరాలు రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసుకున్నారు, ఇవన్నీ మాట్లాడుతాం. గత పరిపాలన, గత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, లేదా ఇంకొక విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, లేదా జనార్దన్ రెడ్డి గారు ఇవి కాదు.
ప్రస్తుతం జరుగుతున్నట్టు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళకు సంబంధించి మరి రైతులు గత 5 సంవత్సరాల్లో 1600 మంది దాకా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి పరిహారం 391 మందికి మాత్రమే 5 లక్షలు ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన వెను వెంటనే 5 లక్షలు దాన్ని 7 లక్షలు చేసి వాళ్ళ పరిహారాలు రైట్ అదే చనిపోయిన తర్వాత పరిహారం ఇద్దాం అదే చెప్తానండి. మీరు ఇప్పుడు చెప్తానండి తర్వాత. ప్రధాన అంశం ఏంటి, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం అనేది స్వభావ పరిస్థితులు అయితే అంటే మేము ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి తీసుకునే నిర్ణయాలు వర్షభావ పరిస్థితుల నుంచి అధిగమించడానికే కదా ఇప్పుడు ఈ రోజు ప్రాజెక్టు గురించి మేము ఆలోచన చేసి రూపకల్పన చేస్తూ ఉన్నాం. దాన్ని అధిగమించి రైతులకు మేలు జరగాలి అనేటువంటిది, ఏ ఒక్క ఎకరా కూడా మరి ఎండకూడదు తడవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ రూపకల్పన చేస్తూ ఉన్నాం. అది అలా ఉంచే పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే ధరల స్థిరీకరణ నిధి అనేటువంటిది మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అది ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అది కాబట్టి రైతు కేటాయించారు 3000 కోట్లు ఏమి కేటాయించారు ధరల ఖరీదు 3000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. తర్వాత వచ్చి ఇప్పుడు రైతులకి విద్యుత్ కూడా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వాలా, 9 గంటలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బోర్లు కూడా ఉచిత బోర్లు కూడా ఇస్తున్నాం రైతులకు సంబంధించి. కాబట్టి రైతులకు సంబంధించి అన్ని విధాలు ఆదుకోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందండి. కానీ జగన్ వాళ్ళు పండించుకొని పంట గిట్టుబాటు ధర తీసుకుని రైతే చెల్లించుకోవాలా రుణం, దానికి ఏమన్నా మీరు ఏమన్నా రైతుకి ఏమన్నా కాస్త మినహాయింపు, ఐ మీన్ రైతు కాస్త దాంట్లో నుంచి బయటపడడానికి ఏమైనా ఉపశమనం పొందడానికి ఏమన్నా చేస్తారా? ఖచ్చితంగా అండి. ఏ ఒక్క రైతు, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు భారతదేశంలోనే 75% ఉన్నాయి. కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాబట్టి అందులో మేము రాజీ పడే ప్రసక్తి లేదు. ఏ ఒక్క ప్రాంతంలో అయినా ఎవరైనా ఏ రైతు అయినా సరే ఇబ్బంది పడే పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవటానికి ముందుకొస్తుందని తెలియజేస్తున్నాను. ఒకటి క్లియర్ అండ్ కట్ గా సంస్కరణలు జరగాలి అనేటువంటి అనేక సంవత్సరాల నుంచి వాదనలు జరగటమే తప్ప జీవితాల్లో మార్పు వచ్చినటువంటి రైతాంగ జీవితంలో మార్పులు తీసుకురావడం కోసం నిదానంగా జరుగుతుంది. ఏదైనా వివిధ రంగాల్లో అయితే పారిశ్రామికంలోనూ విద్యా రంగంలోనూ లేకపోతే సింగిల్ విండో విధానాలు పెట్టి చాలా ఫాస్ట్గా చేసేస్తా ఉండదు. ఇక్కడ ఒకటి, దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రైతులు ఎరువుల కోసం క్యూలో నించేటువంటి పరిస్థితి, లాఠీ దెబ్బల కోసం రైతులు ఎరువుల బస్తాల కోసం జైల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి కాకుండా ఈ దేశంలో మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత ప్రభుత్వంలో రైతులు ఎరువులు నీమ్ కొట్టు చేసి దళారీల వ్యవస్థ, బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థ నిర్మూలించి దాదాపు 80 ఇంతకు ముందు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సార్, మహారాష్ట్ర రైతులు చేసింది, కేరళ రైతులు, తమిళనాడు రైతులు చేసింది, దీక్షలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. కానీ మీరు మీరు చేస్తున్నటువంటి రెమెడీ, ఇప్పుడు మీరు కిసాన్ సమ్మాన్ యోజన కింద 1x1 చెప్పడానికి మనకి టైం లేదు. చాలా షార్ట్ షార్ట్ గా చెప్తాను. క్రిస్పీ క్రిస్పీ 1 మినిట్ లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చినటువంటి కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ఏదైతే ఉందో దాన్ని స్వచ్ఛందంగా అమలు చేయాల్సిన అవసరం ఉందో. బ్యాంకుకి డైరెక్ట్ గా రైతు వెళ్ళి డబ్బులు తెచ్చుకునే, దళారి దగ్గర కాకుండా మధ్యవర్తి పెట్టుబడి దగ్గర కాకుండా బ్యాంకులోకి వెళ్ళి కార్డు ద్వారా డబ్బులు తెచ్చుకునేటువంటి పరిస్థితి చేసేటువంటి పరిస్థితి కనిపించాలి. నిధి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు జరగాల్సిన ఎరువు కోసం వెళ్ళి క్యూలో నుంచున్నటువంటి రైతు, అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరిగేటువంటి రైతు, సీడ్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేటువంటి రైతు, వ్యవసాయం కోసం ఆరుగాలం పొలంలో పడి ఆకాశం వెంక చూసే రైతు డబ్బులు తెచ్చుకోవడానికి భూసార పరీక్ష జరపడం కోసం గానీ, ఇవాళ కేంద్రం పెట్టినట్టు ఫసల్ బీమా యోజన, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఓన్ చేసుకుంది, ఫసల్ బీమా యోజన స్కీమ్ కూడా ఇవాళ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందో దాన్ని చేయాలండి. రైతు సంస్కరణ జరగడం కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలో పగడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇత్తనాల కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు క్యూ లైన్ లో నిలబడి లేదా పరిస్థితి అయిపోయింది, అక్కడే ప్రాణం వినండి. అది వస్తున్నా, ఇయా విత్తనాల కోసం క్యూలో నిలబడి రైతు ప్రాణం పోగొట్టుకున్నాడు. గత 5 ఏళ్లలో ఎక్కడైనా పరిస్థితి ఉందా? అట్లాగే కోనసీమలో కోనసీమలో ఎరువ వ్యవసాయాన్ని దండగ చేసిన వాళ్ళు
చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని పండగ చేశాడు. అదే అబద్ధాలు అబద్ధాలు ఎక్కడ అబద్ధాలతో మీరు ఎంతకాలం భరోసా ఒక భరోసా కలిపి అబద్ధాలు ఎంతకాలం మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి రాయితీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి సాయం గురించి రైతుకు ఒక అవగాహన కల్పించి ఆత్మహత్యలు నివారించే ప్రయత్నం అన్న చేద్దాం. భరోసా కాకపోయినా కల్పిద్దాం రైతు బాండ్లు కనీసం అవగాహన థ్యాంక్ యూ వెరీ మచ్ మాలేద్రి గారు, రఫీ గారు, బాజీ గారు, రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్ లో పాల్గొనేందుకు. ఇది వాళ్ళ డిబేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ 24/7 న్యూస్ ఇస్ మూమెంట్.